రెండు రోజులుగా జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలిసిందే. 22వ తారీఖు ఆదివారం రోజు గౌరవ ప్రధానమంత్రి గారు జనతా కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది. అది అందరూ అద్భుతంగా విజయవంతం చేశారు. అలాగే సాయంత్రం 6 గంటలకు ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ గారు మన రాష్ట్రాన్ని లాక్డౌన్గా ప్రకటించారు. అయితే సోమవారం ఉదయం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ రోడ్ల మీదకి రావడం జరిగింది. కొందరు అత్యవసర పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చినట్లయితే, కొందరేమో ఫ్రీగా తిరగడానికి, ఎంజాయ్మెంట్ చేయడానికి బాధ్యత లేకుండా రావడం జరిగింది. అది ఇది సమస్య ఒక్కరితో కాదండి, ప్రతి ఒక్కరిది, మన దేశంది. కరోనా వైరస్ గురించి గవర్నమెంట్లు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ఇంత తీవ్రంగా ఎదుర్కొంటుంటే మనం బాధ్యత లేకుండా ప్రతి ఒక్క పౌరుడు రోడ్ల మీదకి రావడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. అలాగే ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మా ఊరు సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో సిరిపురంలో ఊరికి పొలిమేరైన ఇటు రావణపేట సైడు, ఇటు వెల్లంకి సైడు కంచెలు వేయడం జరిగింది. కొందరు ఎమర్జెన్సీ వచ్చినట్లయితే వాళ్ళకి వెళ్ళడం కూడా జరిగింది. కొందరు అనవసరంగా టైం పాస్ కోసం తిరగడితే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి, ప్లస్ వాళ్ళకి సేఫ్టీ అనేది చెప్పడం జరిగింది. సేఫ్టీగా ఎలా ఉండాలి, మాస్కులు పెట్టుకోవడం, ప్లస్ క్లీన్గా ఉండాలని చెప్పేసి ఉద్దేశం చెప్పాము. అలా ప్రతి ఒక్కరూ చేసినట్లయితే ఈ కరోనా మహమ్మారి నుంచి మనం కొద్దిగా బయటపడినట్లు అవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని కఠినంగా వ్యవహరించాలి. ఎవరు అవసరం పడితేనే, ఎమర్జెన్సీ అయితేనే రోడ్ల మీదకి రండి. ఎలాగో రోడ్లు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి, బైకులు చేతిలో ఉన్నాయని చెప్పేసి స్పీడ్గా వెళ్ళడం కానీ, ప్లస్ ఎలాగో ఖాళీగా తిరుగుతూ టైంపాస్ అవుతుందని చెప్పేసి రోడ్ల మీదకి రావద్దు. పోలీసులు కూడా ఫస్ట్ రోజు వినయంగా పూలు ఇచ్చి మరీ చెప్పారు. 2వ రోజు సీన్ మారింది. భర్త పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ముందస్తుగా అందరూ ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. ఏమాత్రం మీరు జాగ్రత్తగా రోడ్డు మీదకి వెళ్ళైతే మీకు దానికి పరిహారం మీరు చెల్లించవలసి వస్తుంది. కావున ఈ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ నియంత్రణ చేసుకోవాలి. దీనికి ఇంకా మెడిసిన్ రాలేదు కాబట్టి స్వయం నియంత్రణ చేసుకొని దీన్ని అరికట్టి ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతను నిర్వహించాలని కోరుకుంటూ, దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా మీకు దయచేయడం జరుగుతుంది. కరోనాపై ప్రతి ఒక్కరూ యుద్ధం ప్రకటించండి. ఏదో మనంతలో మనం కాకుండా ప్రతి ఒక్కరూ యుద్ధం ప్రకటించి తమకు తాము, తర్వాత తమ కుటుంబానికి, తర్వాత తమ పరిసర ప్రాంతాలని, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎలా ఏం జరుగుతుంది ఒకసారి గమనించండి. ప్లస్ ఒకటేసారి 10 మంది గుమ్ము కూడకండి. కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరూ ఈ వైరస్ నుంచి బయటపడిన తర్వాత మనం ఇంకా సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మనం ఎంజాయ్ చేసే టైం ఇంకా ఉన్నది. మనం ఇంకా భారీ ఎత్తున ఎంజాయ్ చేసుకోవచ్చు. దీనిపై సక్సెస్ సాధించిన అనంతరం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని ప్రతి ఒక్కరికి వేడుకుంటున్నాను. అంటువ్యాధిలా వ్యాపించకుండా శుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ కార్మికులకి చేతులు ఎత్తి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉంటేనే ఈ కరోనాని కట్టడి చేయడం జరుగుతుంది. కావున వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేస్తూ వారు బాగుండాలని కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా మరి యొక్క పారిశుద్ధ కార్మికులకు మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు వైద్యులకు అందరూ సహకరించాలని పేరు పేరున మరి కోరుకుంటున్నాము. అందరూ సహకరించాలి. మన యొక్క ఊరుని, మన యొక్క జిల్లాని, ప్లస్ అదేవిధంగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా ఈ కరోనా బారి నుండి రక్షించాలని, ఈ యొక్క బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. మన కుటుంబం కోసం, మన ఊరి కోసం, మన రాష్ట్రం కోసం అందరూ సహకరించాలి. ఈ కరోనాను కట్టడి చేసేందుకు ప్రతి పౌరుడు ఇంటిలోనూ ఉండి సహకరిద్దాం.